हेलो स्टूडेंट्स मैं नेक्स्ट कॉन्सेप्ट ट्रिग्नोमेट्रिक रेशियोस ऑफ सम स्पेसिफिक एंगल्स ट्रिग्नोमेट्रिक रेशियोस ऑफ सम स्पेसिफिक एंगल्स ఓకే దీంట్లో ఫస్ట్ ట్రిగో రేషియోస్ ఆఫ్ రేషియోస్ ఆఫ్ 45 డిగ్రీస్ ఇవి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఓకేనా ఇప్పుడు అలా రైట్ యాంగిల్ తీసుకున్నాం అనుకున్నా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది పి ఇది సి అనుకుంటే ఈ యాంగిల్ 45 డిగ్రీస్ అయితే ఈ యాంగిల్ కూడా ఎంత ఉండాలి 45 డిగ్రీస్ ఎందుకని మొత్తం సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంతా 180 డిగ్రీస్ ఇది 90 అయితే ఇది 45 అయితే ఇది కూడా 45 అవ్వాలి సో మొత్తం అంతా 180 డిగ్రీస్ రైట్ ఇది క్లియరా సో ఇప్పుడు మనకి సైన్ 45 కాస్ 45 టెన్ 45 కాట్ 45 ఇలాగ మొత్తం ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ 45 డిగ్రీస్ కావాలి మనకి దాన్ని మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏబీ ఈజ్ ఈక్వల్ టు బీసీ అవుతుంది ఎందుకు సిన్స్ ఎందుకంటే ద యాంగిల్స్ ద సైడ్స్ ఆపోజిట్ టు ది సైడ్స్ ఆపోజిట్ టు ది ఈక్వల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే ఏంటి ఈ ఈ సైడ్కి ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ కదా దీని ఆపోజిట్గా ఉన్నటువంటి సైడ్స్ కూడా ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి ఓకేనా ఇజ్ ఇట్ క్లియర్ మనకి ట్రయాంగిల్ ప్రాపర్టీస్ నుంచి ఇది మనకు ఆల్రెడీ 10th క్లాస్లో కూడా ఉంటుంది ఇతని 10th క్లాస్లో కూడా ఉంటుంది సో సైడ్స్ ఆపోజిట్ టు ద ఈక్వల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ ద యాంగిల్స్ ఆపోజిట్ టు ద ఈక్వల్ సైడ్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ సో మనకి ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ సైడ్ లెంత్ని మనం నేనేమనుకుంటున్నానంటే మనం ఏ అనుకుందాం ఇది ఏ అయితే ఆటోమేటిక్గా ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ కాబట్టి ఇది కూడా ఎంత అయ్యండాలి ఇది కూడా ఏ అవ్వాలి రైట్ ఇప్పుడు బై పైథాగరస్ థీరం పైథాగరస్ థీరం మనకు తెలుసు కదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏసీ స్క్వేర్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది ఇది మనకి పైథాగరస్ థీరం ఓకేనా ఇప్పుడు మనకి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ అంటే ఎంత మనకి ఏ అలాగే బీసీ అంటే ఎంత ఏ సో ఏబీ స్క్వేర్ కాబట్టి ఎంత అవ్వాలి ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ దిస్ ఎంప్లాయీస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఎంత 2A² కదా 2A² ఓకేనా దిస్ ఎంప్లాయీస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2A² అనా స్క్వేర్ రూట్ ఆఫ్ 2A² దట్ మీన్స్ రూట్ 2A అదేందా ఈజ్ ఇట్ క్లియర్ అంటే ఈ సైడ్ లెంత్ ఎంత అవుతుంది మనకి రూట్ 2A ఇక్కడ వరకు క్లియరా ఇక్కడ వరకు క్లియర్ అయితే నెక్స్ట్ ఏంటి ఇప్పుడు మనకి ట్రిగనామెట్రిక్ రేషియస్ మిగతా అన్ని రేషియస్ కావాలి మనకి మిగతా అన్ని రేషియస్ కావాలి కాబట్టి ఇక్కడ ఏదైనా తీసుకోండి ఈ యాంగిల్ తీసుకున్నా సైన్ 45 తీసుకున్నా ఇది 45 ఈ యాంగిల్ తీసుకున్నా ఈ యాంగిల్ తీసుకున్నా ఏది తీసుకున్న పర్లా సైన్ 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది
సైన్ 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 45 అంటే సైన్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా. ఇప్పుడు ఈ యాంగిల్ తీసుకున్నాం అనుకోండి, సైన్ ఏ తీసుకున్నాం అనుకోండి, దీనికి ఆపోజిట్ సైడ్ ఎంత? బీసీ బై హైపోటెన్యూస్ అంటే బీసీ బై ఏసీ. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు బీసీ అంటే ఎంత మనకి? ఏ బై ఏసీ అంటే ఎంత? రూట్ టు ఏ. ఈ ఏ క్యాన్సిల్ అయిపోతే ఎంత అవుతుంది? 1/√2. అంటే సైన్ 45 డిగ్రీస్ ఎంత అనమాట? 1/√2. అలాగే కాస్ 45 డిగ్రీస్ తీసుకుంటే కాస్ 45 ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా. అడ్జసెంట్ సైడ్ అంటే ఇది ఏబి బై మళ్ళీ ఏసీ. సో ఏబి బై ఏసీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబి అంటే ఎంత మనకి? ఏ బై హైపోటెన్యూస్ అంటే మళ్ళీ రూట్ టు ఏ. ఈ ఏ క్యాన్సిల్ అయిపోతే ఇది కూడా ఎంత వచ్చింది మనకి? 1/√2. ఓకేనా, సైన్ 45 ఈజ్ ఈక్వల్ టు 1/√2, కాస్ 45 ఈజ్ ఈక్వల్ టు 1/√2. నెక్స్ట్ టాన్ 45. దీని నుంచి మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు టాన్ 45 ఈజ్ ఈక్వల్ టు, దీని నుంచి నేను చెప్తూ చూడండి, టాన్ 45 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇప్పుడు? టాన్ 45 ఈజ్ ఈక్వల్ టు సైన్ బై కాస్ కదా, అంటే సైన్ 45 డిగ్రీస్ బై కాస్ 45 డిగ్రీస్ దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 45 ఎంత? 1/√2 బై ఇది కూడా కాస్ 45 కదా, 1/√2. మీ 1/√2 క్యాన్సిల్ అయిపోతే ఎంత? 1. ఓకేనా, అలాగే కాట్ 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు కాట్ 45 అంటే కాస్ 45 డిగ్రీస్ బై సైన్ 45 డిగ్రీస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/√2 బై 1/√2. 1/√2 క్యాన్సిల్ అయిపోతే 1. ఓకే, నెక్స్ట్ సీకెంట్ 45. సీకెంట్ 45 ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనం అనుకున్నాం 1/cos థీటా అనుకున్నాం కదా, 1/, దీన్ని కాస్ 45 కింద రాయొచ్చుగా, 1/cos 45. అంటే 1/cos 45 ఎంత? 1/√2. రెసిప్రోకల్ చేస్తే ఎంతది? √2. అలాగే కొసిక్ 45 ఈజ్ ఈక్వల్ టు 1/sin కదా, కొసిక్ అంటే 1/sin కాబట్టి 1/sin 45 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా మళ్ళీ 1/√2 కదా, 1/√2 దట్ ఈజ్ ఈక్వల్ టు √2. ఓకేనా, సైన్ 45 ఎంత? 1/√2. కాస్ 45 ఎంత? 1/√2. టాన్ 45 1, కాట్ 45 1. అలాగే సీకెంట్ 45, కొసెక్ 45 కింద √2. ఇవి ఈ వాల్యూస్ మనకి 45 డిగ్రీస్ వాల్యూస్ మనకి ఇలా వచ్చాయి అన్నమాట. అర్థమవుతుందా? ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఐ థింక్ సో. ఓకే, వీ విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్.